సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో ఇష్టంగా చూసే షోలలో జబర్దస్త్ ఒకటి ఈ షోలో పలువురు వర్ధమాన కమిడియన్స్ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఓ మహిళా కమెడియన్ దూసుకుపోతుంది ఆమె ఫైమా అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఇమానియల్ తో కలిసి జోడీ కడుతూ కడుపు బా పటాస్ రెచ్చిపోదాం బ్రదర్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలతో బిజీగా మారింది ఫైమా ఓ మారుమూల విలేజ్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది ముగ్గురు అక్క చెల్లెళ్ళు అక్కల పెళ్లిళ్ళు అయిపోయాయి కానీ పెళ్లిళ్ళకి సంబంధించిన అప్పులు మాత్రం ఇంకా తీరుస్తూనే ఉంది తమ ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉంది ఫైమా సంపాదనతో ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది జబర్దస్త్ లోకి వచ్చి రావడంతోనే ఓ సునామీలా దూసుకొచ్చింది కామెడీ టైమింగ్ తో అద్రిపోయే డైలాగులతో ఆకట్టుకుంది అంతేకాదు రెమ్యునరేషన్ పరంగాను భారీగా తీసుకుంటుంది ఇప్పుడే ఓ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంది ఈ నేపథ్యంలో తాజాగా ఫైమాకి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది బిగ్ బాస్ ఆరవ సీజన్ లో ఫైమాకి ఛాన్స్ వచ్చినట్టు సమాచారం నాలుగు రోజుల్లో బిగ్ బాస్ ప్రారంభం కాబోతుంది ఇందులో శ్రీ సత్య నేహ ఇనాయా సుల్తానా సుదీప గీతూ ఆరోహిరావు దీపికా పిల్లై వాసంతి మరీనా రోహిత్ అర్జున్ కళ్యాణ్ ఇలా కొంతమంది టెలివిజన్ యూట్యూబ్ అలాగే సోషల్ మీడియా సెలబ్రిటీల పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి జబర్దస్త్ లో మంచి గుర్తింపు అందుకున్న కొంతమంది సీనియర్ కమెడియన్లు కూడా రాబోతున్నట్టు మొదటి నుంచి తాకు వచ్చింది ఇక అందులో ఎక్కువగా చలాకి చంటి పేరైతే ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు అలాగే లేడీ కమీడియన్ ఫైమా కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది ఇక గతంలో కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టారు అయితే ఈసారి మరో సెలబ్రిటీ ట్రాన్స్జెండర్ తన్మయి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది ఇక సింగర్ రేవంత్ కూడా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం సెలబ్రిటీ కపుల్ అయిన మరియానా రోహిత్ కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు టాక్ అలాగే వీరివర్స్ లో మరొక నటుడు బాలాదిత్య అలాగే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా రాబోతున్నారు ఇక బిగ్ బాస్ రివ్యూలతో మంచి క్రేజ్ అందుకున్న ఆదిరెడ్డి కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది మొత్తంగా ఈ ఇరవై ఒక్క మంది పేర్లైతే దాదాపు ఫైనల్ అయినట్టు అంటున్నారు వీరిలో ఎవరు హౌజ్ లో అడుగు పెడతారు అనేది వచ్చే నెల నాలుగున తేలనుంది